మంత్రి గౌతమ్ రెడ్డి గుండుపోటుతో చనిపోతే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒత్తిడి కారణంగానే చనిపోయినట్లు అమరావతి జేఏసీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను గాజువాక వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు డీసీఎంఎస్ చైర్మన్ పల్లా చిన్నతల్లి ఖండించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్టీఆర్ నందమూరి హరికృష్ణ ఎవరి ఒత్తిడితో చనిపోయారో మీకు బాగా తెలుసు అని చనిపోయిన వారితో కూడా రాజకీయాలు చేయగల నీతి సంస్కృతి తెలుగుదేశం పార్టీ అని కానీ స్వర్గీయ గౌతమ్ రెడ్డి సీఎం జగన్ కు చాలా ఆప్తులు ఈ విషయం మర్చిపోయి మీ చంద్రబాబు చెప్పినట్లు మీరు నిందలు వేస్తే ఆయన మీరు మాజీలుగా ఉంటారు ఎవరైనా ఇలాంటి పనికిరాని పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే ప్రజలు ఊరుకోరు మీకు అవకాశం ఉంటే గౌతమ్ రెడ్డి కుటుంబానికి సానుభూతి తెలపండి అని అన్నారు। గాజువాక నియోజకవర్గంలో శాసనసభ్యులు నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రింట్ అండ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। గత 3 రోజులుగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అకాల మరణం చెందడం ప్రజలంతా దిగ్భ్రాంతిలో లోనైన తరుణంలో పెందుర్తి మాజీ శాసనసభ్యులు మంత్రివర్యులుగా కూడా పనిచేశారు। ఎంత చేశామని కాదు బుద్ధి జ్ఞానం లేకుండా ఈరోజు మతి భ్రమించి మైకం కమ్మి చావును కూడా రాజకీయం చేసి మాట్లాడుతూ ఉన్నారు। ప్రజలందరూ చీకొడుతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులంటే ఎలా కూడా ఉంటారని మాట్లాడుతూ ఉన్నారు। గౌతమ్ రెడ్డి గారు ఒక ఉన్నత విద్యావంతుడు విదేశీ చదువులతో వచ్చి ఈరోజు ఐటీ పరిశ్రమల శాఖ ఆయన అయితేనే కరెక్ట్గా పనిచేస్తారని మంత్రివర్గంలో ఆయన్ని స్థానం కల్పించి ఈరోజు ఐటీ పరిశ్రమల కోసం దుబాయ్లో వారం రోజులు కృషి చేసి ఆయన వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఆయన కరోనా కూడా 2 సార్లు రావడం జరిగింది। ఆ ప్రభావం కూడా గుండెపోటుకు కారణం అని ఒక పక్క డాక్టర్లు చెప్తూ ఉన్నా కూడా బుద్ధి లేకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారు వేధించారు ఐటీ పరిశ్రమలు తెచ్చుతామని అందుకే చనిపోయారని చెప్తున్నారు। మీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదో తెలియదు మరి నాకైతే మీరు ఒకసారి గత చరిత్ర చూసుకుంటే పెద్దలు చెప్పినట్టు ఎన్టీఆర్ని వెన్నుపోటు పెడిచి చంద్రబాబు నాయుడు మీరు కలిపి పార్టీని లాక్కొని ఆయన మరణానికి కారణమయ్యారు। అలాగే అదే పార్టీలో పరిటాల రవి చనిపోయారు, స్పీకర్ బాలయోగి చనిపోయారు, మొన్న గత ప్రభుత్వంలో స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాద్ గారు చనిపోయారు। వీళ్ళందరూ అకస్మాత్తుగా మరణించిన వాళ్ళు మీలా మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు ఈరోజు వాళ్ళ చావుకు మీరే కారణమా అని మేము అడుగుతూ ఉన్నాము। కానీ మీలాగా ఎవరు కూడా మాట్లాడు ప్రతిపక్షంలో ఉన్నారు। మీకు ఒకటే పిచ్చి రాజకీయ పిచ్చి పట్టింది, పదవులు లేకపోతే పిచ్చి పడడం ఖాయం అనడానికి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులే అని చెప్పుకోవాలి। ఈరోజు ఆ పిచ్చిలో మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు। దయచేసి ఇప్పటికైనా మీకు మతి భ్రమిస్తే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆసుపత్రిలో చేర్చి మీకు చికిత్స చేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున నాయకులందరం కోరుతా ఉన్నాం। గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా శాసనసభ్యులు నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు మొన్న మా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారు అకాల మరణాన్ని చింతిస్తూ యావత్ రాష్ట్రం కూడా అనేక విధమైనటువంటి బాధపడుతూ ఉన్న తరుణంలో మన మాజీ శాసనసభ్యులు పెందుర్తి మాజీ మంత్రివర్యులు అయినటువంటి బండారు సత్యనారాయణ గారు ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। అది 100% తప్పు। గౌతమ్ రెడ్డి గారు నిజంగా ఆయన విద్యావంతులు, వ్యాపారం చేసుకున్న అటువంటి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు అటు హైదరాబాద్కు ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన్ని బతిమాలి వేడి కోడి వైఎస్ఆర్సీపీలోకి తీసుకొచ్చి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించి ఈరోజు ఐటీ మార్చులుగా చేయడం, ఆయన ఐటీ మార్చులు అయిన తర్వాత మన రాష్ట్రంలో అనేక విధమైనటువంటి ఐటీ పరిశ్రమ అభివృద్ధికి అనేక దేశాలు పర్యటించి రీసెంట్లీగా ఆయన దుబాయ్ పర్యటన చేసి అనేక ₹1 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఇబ్బంది పెట్టడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయాడని సత్యనారాయణమూర్తి గారు అనేది చాలా తప్పు. వీరికి ఇంకా శతసత్యన కులుపు సావలేదు అన్నట్టుగా వీరికి ఇంకా కూడా మర్చిపోలేకపోయాడేమో. మరి ఎన్టీ రామారావు ఆ పార్టీని స్థాపించి